అమర్ అలాగే ప్రశాంత్ విషయంలో బిగ్ బాస్లో ఇప్పుడు చాలా పెద్ద రచ్చ నడుస్తుంది అయితే అమర్ ప్రశాంత్ ఇద్దరి మధ్య కొంతవరకు అయితే ఫైటింగ్ నడిచింది గత వారం కనుక చూసుకున్నట్టయితే ఇక ఆ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో యాక్చువల్లీ లాస్ట్ వీక్ అనే కాదండి సాధారణంగా అమర్ కి ప్రశాంత్ కి మధ్య స్టార్టింగ్ వీక్స్ నుంచి కొంచెం రైవల్ రీ అయితే ఉంది మధ్యలో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్గా మారారు కానీ ఆ తర్వాత మళ్ళీ ప్రశాంత్ అమర్ కి కెప్టెన్సీ విషయంలో విభేదాలు వచ్చాయి ఇక వీళ్ళిద్దరూ మళ్లీ కొట్టుకోవడం మొదలుపెట్టారు ఈ క్రమంలో అమర్ భార్య తేజ్ కు చాలా పెద్ద ఎదురు దెబ్బ తగిలింది అసలు జరిగిన విషయం ఏంటి అంటే ఫినాలే వీక్కి వస్తున్నప్పుడు ఇక ఒక్కొక్క కంటెస్టెంట్ ఎవరైతే టాప్ ఫైవ్ లోకి వెళ్ళిపోయారంటే అమర్ కానీ లేకపోతే ప్రియాంక కానీ వీళ్ళందరూ శివాజీ కానీ ఒక్కొక్కళ్ళు కూడా ఒక్కొక్క సెలబ్రిటీస్ తో సపోర్ట్ చేస్తూ వచ్చారు అంటే అమర్ వచ్చేసరికి బిగ్ బాస్ సీజన్ ఫోర్ సోహెల్ కానీ లేకపోతే సీజన్ సిక్స్ కీర్తి కాని అలాగే ఇంకా చాలా మంది ఆ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ మానస్ కానీ ఆర్యానా ఇదందరూ సపోర్ట్ చేస్తారు ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు ఓట్ వేయండి అంటున్నారు అలాగే ప్రశాంత్కి సంబంధించిన కొంతమంది సెలబ్రిటీస్ ప్రశాంత్కి ఏమని అంటున్నారు ఇలా అలాగే శివాజీకి కూడా వేయమని చెప్తున్నారు ఈ క్రమంలో శివ ఈ క్రమంలో అమర్ మిసెస్ తేజుకి చాలా పెద్ద షాక్ ఏంటి అంటే ఆ తేజు లైవ్ లోకి వస్తే ఆ తేజు లైవ్ లోకి వచ్చిన దాన్ని బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఓట్ ఫర్ పల్లవి ప్రశాంత్ అని చెప్పేసి ఆ రెండింటిని కలిపి ప్రమోషన్స్ చేస్తున్నారు చాలామంది ఆ ప్రశాంత్కి సంబంధించిన పిఆర్ వాళ్ళు అయితే దాన్ని అఫీషియల్గా తేజస్విని గౌడ బయటపెట్టి మీరు గెలవడం కోసం ఇలాంటివి కూడా పెట్టడం స్టార్ట్ చేశారా వెరీ గుడ్ కానీ మీరు వెయ్యాల్సింది ప్రశాంత్కి కాదని అమర్కి అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే నిజానికి ఎవరికి కావాల్సిన సెలబ్రిటీస్తో వాళ్ళు సపోర్ట్ చేసుకోవచ్చు కానీ తేజో ఫోటో పెట్టి అమర్ అని కాకుండా కింద ప్రశాంత్ అని పెట్టడం వల్ల చాలా అంటే చాలా పెద్ద తప్పిదం ఇది అంటే ఎవరికి వాళ్ళు వేసుకోవచ్చు ఆల్రెడీ పల్లవి ప్రశాంత్ అనఫిషియల్ పోల్స్ లో నెంబర్ వన్గా గా ఉన్నాడు అయినప్పటికీ కూడా ఇటువంటి చీప్ చీప్టిక్స్ చేయడం ఏంటి అని తేజు వ్యాఖ్యానించింది అయితే ఇక్కడ ఇంకొక పెద్ద విషయం ఏంటి అంటే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని కాదు కానీ చాలా మంది అమర్ హేట్ చేస్తున్న వాళ్ళు తేజు ఒక అకౌ తేజుని ఫోటో మార్ఫింగ్ చేయడము మూడు వందల అకౌంట్ల ద్వారా తేజుని సోషల్ మీడియాలో దాడి చేయటము జరిగింది దాంతో ఇక చేజు తన ఫోన్ని కూడా వాడటం మానేసి వేరే ఇంకొక ఫోన్ కొనుక్కుని దానిలోనే తను చేయాల్సిన అన్ని పనులు అనమాట అంటే ప్రమోషన్స్ కానీ లేకపోతే అమర్క్ కావాల్సిన మెడిసిన్స్ పంపించడం కానీ బిగ్ బాస్లోకి సో ఈ రకంగా చేయటం వల్ల మీకు ఏం సాధించారని లోపల వాళ్ళిద్దరు బాగానే ఉన్నారని బయటకు వచ్చిన తర్వాత కూడా మేము బాగానే ఉంటామని మీకు నచ్చితే ఓటు వేయండి లేకపోతే లేదని క్లారిటీ ఇచ్చింది